हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल श्रवंति समेत गुरु ఈ రోజు నేను మీకు జొన్నపిండి తోటి లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చే చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను జొన్నపిండి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి అనేది చక్కగా వేడెక్కిన తర్వాత మనం నేను చూడండి ఆ కప్పు తోటి నేను 2 కప్స్ జొన్నపిండి అనేది తీసుకుంటున్నాను. నెయ్యిలోకంత యాడ్ చేసుకొని మనం చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. మన ఈ జొన్నలు చాలా మంచిది కదండి హెల్త్ కి. అదే విధంగా బలానికి బలం కూడండి. చూడండి ఈ విధంగా అంత నెయ్యిలో చక్కగా ఉండల లేకుండా అంత ఇలా స్మాష్ చేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ ఆ జొన్న పిండి అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ గా తొందరగా ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఈ లోపు నేను లడ్డు కోసమని పాలు అనేది వేడి చేసుకుంటున్నాను. పక్కన స్టవ్ పైన పెట్టేసేసుకొని ఈ జొన్న పిండిని చక్కగా అండి సిమ్ లో పెట్టేసుకొని కలర్ కొంచెం అంటే అప్పుడే మనకు అర్థమైపోద్దండి పిండి స్మెల్ చేంజ్ అయ్యిందంటే మనకు ఆటోమేటిక్ గా పిండి అనేది ఫ్రై అయినట్టు. అదే విధంగా ఆ కప్పు తోటి ఒక కప్పు మనం ఏ కప్పు తోటైతే జొన్న పిండి తీసుకున్నా దాని తోటి ఒక కప్పు బెల్లాన్ని అనేది తీసుకుంటున్నాను. ఆ వేడైన జొన్న పిండిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దాంతో పాటు బెల్లాన్ని కూడా యాడ్ చేసి నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నానండి. చూడండి మనకు మిక్సీ పట్టుకున్న పిండిని నేను ఒక బౌల్ లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కడ అండి బాగా అంటే మంచిగా పొడి పొడిగా వచ్చేసింది పిండి. ఇప్పుడు దీంట్లోకి నేను 1/4 కప్పు దాకా ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని నేతిలో అయినా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్ గానే యాడ్ చేసుకోవచ్చు, అది పూర్తిగా మీ ఇష్టం అండి. ఇక్కడ ఇలాచి పౌడర్ అంటే ఇలాచి స్మెల్ ఇష్టం లేని వాళ్ళు నేనైతే ఇక్కడ ఇలాచిని యాడ్ చేయట్లేదండి. ఇలాచి అంటే అది ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం అండి, ఆప్షనల్. చక్కగా అంతా కలిపేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి కిస్మిస్ జీడిపప్పు అండి నేతిలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటున్నాము. ఇది కూడా మీకు ఇది లడ్డూలో కంటే కిస్మిస్ జీడిపప్పు ఉంటేనే బాగుంటుందండి. ఇవి కూడా ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆ కొబ్బరి తురుము ఆ పిండితోటి కూడా మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా కూడా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. మనం స్టోర్ చేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి కలుపుకొనైనా తినొచ్చు, అది మీ ఇష్టం అండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. హెల్త్కి మాత్రం మంచి హెల్దీ అయిన ఫుడ్స్ మాత్రం ఎప్పుడు అవాయిడ్ చేసుకోవద్దండి, చక్కగా తీసుకొని తినండి. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం కదండి పాలు, ఏడి పాలనే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఇలా కొంచెం అంటే వేడిగా ఉంది కదండి, ఫస్ట్ కొద్దిగా స్పూన్ తోటి ఆ పిండికంతా కొంచెం పట్టేటట్టుగా అలా కదుపుకొని మనం తర్వాత చేతితోటి ఉండలు చుట్టుకుందాము. చూడండి ఈ విధంగా చేతితో తీసుకొని చక్కగా ఉండలు చుట్టేసుకుందామండి. మీరు ఇంతకుముందు జొన్న పేలాల పిండి చూశారు కదండి, పిండితోటి లడ్లు కూడా చేయడం చూశారు కదా, ఇప్పుడు మనం జొన్న పిండితోటే లడ్లండి. మనం ఇలా ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు ఎన్నో రకాల స్వీట్స్ చేసుకుంటాం కదండి, ఇలా మిల్లెట్స్ తోటి మంచి హెల్దీ అయిన రెసిపీస్ చేసుకోండి. అలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి. కనీసం ఇలాంటి పండగల సీజన్ అప్పుడన్నా మనం కొంచెం హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేద్దామండి. మిగతా టైంలో అంటే ఎలా తినరు, పిజ్జాలు బర్గర్లు అంటారు కదా, కనీసం ఈ భక్తితో పాటు ఇలాంటి హెల్దీ ఫుడ్లు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉన్నాము. దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చాలా మంచిదండి మనకు ఆరోగ్యానికి. చూడండి నేను ఈ విధంగా మొత్తం లడ్లుగా చుట్టేసేసుకున్నాను చక్కగా. ఇది మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు, అదేవిధంగా మనం ఈ ఇంట్లో పిల్లలకి స్నాక్స్ అంటే లంచ్ బాక్స్లో కానీ ఒకవేళ ఆఫీస్ వేరుకి వెళ్ళే వాళ్ళకి కానీ స్నాక్స్ లాగా పెట్టుకొని తినొచ్చండి. చాలా మంచిది, హెల్దీగా చాలా సింపుల్ కూడా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అండి.
జొన్నపిండి తోటి బెనిఫిట్స్ అంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పానండి, కాకపోయినా చాలా మందికి తెలిసినవేను. కావాలంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. జొన్న పిల్లల పిండి లడ్డు చేసేటప్పుడు జొన్నపిండి తోటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ నేను కొన్ని నాకు తెలిసిన కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇంకా మరెందుకు ఆలస్యం అండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.